మెదక్ జిల్లాలో బీభత్సం సృష్టించిన అకాల వర్షంతో రామయంపేట మండలంలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద దర్శి ముద్దైన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లాలో పలు చోట్ల అకాల వర్షాలు కురవడంతో ఆరుగాలం కష్టపడి పండించిన పంట అమ్మకానికి కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాటు ఆలస్యం కావడంతో వరి ధాన్యం ఆరిపోయడం, వర్షం కురియడంతో తడిసి ముద్దయింది. రైతులకు తీవ్రంగా నష్టం వాటిల్లనని ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తడిసిన ధాన్యం సైతం కొనుగోలు చేయాలని రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ఇంతవరకు చేయకపోవడం వల్ల అనేక నష్టం జరిగింది. త్వరగా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వడ్లు కొనుగోలు చేయాలని మేము కోరుకుంటున్నాం. అలాగే తడిసిన ధాన్యాన్ని కూడా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలి. నైటు వచ్చిన అకాల వర్షంతో ఇక్కడ వడ్ల కుప్పలు అన్నీ తడిచిపోవడం జరిగింది. చాలా వడ్లు రైతులు నష్టపోవడం జరిగింది. కావున ఇరు ప్రభుత్వాలు కూడా స్పందించి వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల యొక్క కష్టాలు తీర్చాలని మేము కోరుకుంటున్నాం. 15 రోజులే వడ్లు బండ మీదకి వచ్చి మొత్తం వలకలొచ్చినాయి. నాన్న పరిస్థితి ఏంది? మరి రైతులను ఆదుకుంటారా లేకపోతే సాగమంటారా? ఎమ్మెల్యే వచ్చిండు, ఐకేబుల్ సెంటర్ సాల్వ్ చేయాలి. మొత్తం మొలకలు వచ్చినాయి, ఏం ఆశ లేదు. మా వరి పంట పెట్టుకొని అప్పుడేం పెట్టకమంటివి, ఇప్పుడేం పెట్టమంటివి, ఇప్పుడు కొంటానంటివి, మూడు మాటలు మాట్లాడితే మేము మునిగిపోతుంది. ఇప్పుడు మొత్తం నందిగామ బండ మీద మొక్కలు మంటి నీళ్ళు ఉన్నాయి, మొత్తం పోయినాయి, బాగులో పడ్డాయి వడ్లు. ఎమ్మెల్యే వచ్చి తొందరగా సాల్వ్ చేయాలి, వడ్లు తీసుకుపోవాలి.